ఇవాళ దేశంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏపీ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాలను మూసివేశారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఉదయం 8:11 నుంచి రాత్రి 7:30 వరకు ఆలయం మూసివేశారు. ఈ సమయంలో అన్ని రకాల దర్శనాలు రద్దు చేశారు. లడ్డు విక్రయం, అన్నప్రసాద వితరణ రద్దు చేయనున్నారు. ఈరోజు దర్శనాలు లేనందున ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించారు. గ్రహణ ఘడియలు ముగిసిన తర్వాత ఆలయం తలుపులు తిరిగి తెరవనున్నారు. ఆలయ శుద్ధి అనంతరం కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతించనుంది టీటీడీ. ఈమె చిన్న గదిలో పుట్టగొడుగులు సాగు చేస్తూ నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇవాళ సూర్యగ్రహణం కారణంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కూడా మూసివేశారు. రాత్రి 7:30 వరకు ఆలయ తలుపులు తెరవరు. గ్రహణం తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాతే భక్తులను అనుమతిస్తారు. దుర్గగుడి ఆలయం మూసివేయనున్నారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల తలుపులు మూసివేస్తారు. ఈరోజు ఉదయం 11:00 అమ్మవారికి స్నపనాభిషేకాలు, మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారు. తిరిగి రేపు అమ్మవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. ఈ ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా ఆలయ అర్చకులు, అధికారులు మూసివేశారు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం ఆలయాలను మూసివేశారు. రేపు సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:00 నుంచి యథావిధిగా భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా వేములవాడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఆలయ అర్చకులు, అధికారులు ఉదయం 5:00 అన్ని ఆలయాలను మూసివేశారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం పూజలు చేసి ఆలయాన్ని తెరవనున్నారు ఆలయ అర్చకులు. ఉదయం 8:00 నుంచి భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయాలు సూర్యగ్రహణం కారణంగా ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి సాయంత్రం 6:30 ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రి 8:00 నుంచి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో తెలియజేశారు. గ్రహణం కారణంగా ప్రధాన ఆలయంతో పాటు సాక్షి గణపతి, హటకేశ్వరం, శిఖరం మొదలైన ఆలయ ద్వారాలు సైతం మూసివేశారు. ఇవాళ గ్రహణం కారణంగా ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలు నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. గ్రహణం కారణంగా భక్తులకు అందించే నిత్యాన్నదాన వితరణ కూడా నిలిపివేశారు. చిన్న గదిలో పుట్టగొడుగులు సాగు చేస్తూ నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.